మృతము టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు బైబిల్ గ్రంథంలో ఈ ఈరోజున దేవునిని ఎలాగూ వెంబడిస్తున్నాం మనం అనే అంశం గురించి చెప్పుకుందాం చాలా జాగ్రత్తగా అయినండి వాక్యము చాలా డబ్బు కంటే కోట్ల ఆస్తి కంటే విలువైనది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా శివం కలిగిన మా తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా ఆశ్చర్యకరుడా లోకంలో ప్రభు మా ప్రాణముతో పెనవేసుకున్న మా ఏసయ్య రక్తం ఇచ్చిన మా తండ్రి ప్రాణం పెట్టిన మా యేసయ్య నీ నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈ వాక్యాన్ని బిడ్డలందరితోనూ నాతోనూ మాట్లాడండి పరిశుద్ధ దేవుడా మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన అతి శ్రేష్టమైన నామంను అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా కీర్తనల గ్రంథం అరవై మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మరలా చదువుతున్నాను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది ఆయన కుడి చేయి మనల్ని ఆదుకోవాలంటే మన ప్రాణముతో దేవునిని అంటి వెంబడించేవారిగా ఉండాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ ఏసయ్యను తండ్రిగా ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డ ఆయనను అంటి వెంబడించేవారిగా ఉండాలి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా నా జీవితంలో హిందూ కుటుంబం నుండి నేను రక్షించబడ్డాను నా జీవితంలో మా నాన్న వివాహం చేసినప్పుడు క్రీస్తును ఆరాధించే బిడ్డలని మరి వివాహం చేసినప్పుడు వాళ్ళు నామకార్థంగా నమ్ముకున్నారు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఆహారం లేని పరిస్థితులు వాళ్ళు నన్ను కొట్టి బయటికి ఈడ్చుకొని వచ్చి మధ్యరాత్రి వేళ మరి బజార్లో కూర్చొని గేట్లు వేసుకున్నప్పుడు నేను ఒక్కటే దేవుణ్ణి అడిగా ప్రభువా నీ కృప నాకుంటే చాలయ్యా నా ప్రాణానికి నెమ్మదిని కలుగు చేయ్యా నా ప్రాణము మరి కృంగిపోకుండా సహాయం చేయ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభువ నా నాదుకునే వాళ్ళు ఎవరు లేరు అయ్యా నా దగ్గర ఫోన్ కూడా లేదు ప్రభువ వీళ్ళు మరి ఎన్నో బాధలు పెడుతున్నారు ప్రభు అన్నప్పుడు దేవాతి దేవుడు నా నా ప్రాణాన్ని తెప్పరెళ్ళ చేయటానికి దేవుడు నాతో మాట్లాడాడండి మాట్లాడే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మరి దేవుడు ఆత్మ గనుక ఆయనను వారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి ఏదో నామకార్థంగా మరి ఆదివారం వచ్చింది కాబట్టి మనం క్రైస్తవులం కాబట్టి దేవుని మందిరానికి వెళ్లకుండా దేవునిని అంటి వెంబడించే వారిగా ఉంటే కృప వెంబడి కృపను పొందుకుంటాం ఆయన కుడిచే ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటుంది ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లోకంలో మరి కడవరి దినాలలో అంత్య దినాలలో మారు సక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు ఏదో ఆటకాయతనంగా మరి యస్యు ప్రభుని వాళ్ళు చాలామంది నామకార్థంగా జీవించేవాళ్ళు మేలుల కోసమను తలనొప్పి కోసమను కాళ్ళు నొప్పుల కోసమను మరి బాధలు ఉండేను ఈ బాధను తీసేస్తే ప్రభు ఆ సాక్ష్యం చెబుతాను అంటారు సాక్ష్యం జీవితం ఏమొచ్చిందండి మరి ఆయనను అంటి వెంబడిస్తే ఆయన కుడిచే నిన్ను ఆదుకుంటుంది ప్రతి విషయంలోనూ తలనొప్పి కాదు తలనొప్పికి ఎస్సు ప్రభువు దేవుడు అనుకుంటున్నావు నువ్వు ఆయన ఎంత గొప్పవాడని నీ హృదయంలో తెలిస్తే నువ్వు అలాగూ అంటి వెంబడించకుండా ఉండలేవు ఆయన కుడిచే ఖచ్చితంగా దావీదును ఆదుకున్నట్లుగా మనల్ని కూడా ఆదుకుంటుంది ప్రభు నంది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి మీ ఆత్మీయమైన జీవితంలో మరి ఆయనకు సత్యం కావాలండి ఆయనకు దగ్గరగా ఆరాధించే వాళ్ళు కావాలి ఆయనను ఖచ్చితంగా ఆయనకు ఆయన ఏదైతే చెప్తాడో అలాగ జీవించేవాళ్ళంటే ఆయనకిష్టం మరి అందుకని దావిదంటాడు ఎనిమిదో వచ్చినములో నా ప్రాణము నిన్ను పెట్టుకొని వెంబడించుచున్నది ప్రాణముతో దేవుని ఆరాధిస్తున్నావా ప్రాణముతో శరీరాశలతో ఈ లోక మనుజాశలను అనుసరించి ఏదో చూచిక్రియల కోసము ఏదో రొట్టెల కోసము ఆ దినాలలో యస్సు ప్రభు దైవకుమారుడ ఉండి పశువుల పాకలు దీనాతిదీనుగా రిక్తునిగా దాసునిగా ఆయన మన కోసము పశువుల పాకలు రాజయ్యుండి కూడా మరి పశువుల పాకలు సలిగల్లో మరి సత్రములు ఆయన జీవించిన పుట్టినప్పుడు మరి మనము డిగ్నిఫైడ్ కోట్గా ఉండాలని డిగ్నిటీగా ఉండాలని మరి మందిరానికి వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థన చేయము చేతులెత్తి ఆరాధన చేయము గొంతు విప్పి పాటలు పాడము ఆయనను మరి ఇష్టంగా ఆరాధన చేయము ప్రాణముతో ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ ఎందుకు రాదు నీ హృదయంలో పాపం ఉంటే నీ హృదయంలో వాక్యం లేకుండా పాపం ఉన్నప్పుడు వాక్యం ఉండాల్సిన స్థానంలో పాపం ఉన్నప్పుడు ఆయన ఆయనను అంటి వెంబడించలేవండి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నీకు దీపంగా ఆయన వాక్యం ఉన్నప్పుడు ఆయన వాక్యమే నిన్ను ఆదరించినప్పుడు ఖచ్చితంగా ఆయనను నిన్ను ఆదుకోవాలంటే ఏం చేయాలంటే అంటి వెంబడించేవారిగా ఉండాలి ఎన్ని బాధలు వచ్చినా నా జీవితంలో మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువ నిన్ను మాత్రం విడువను ఎడబాయనని తీర్మానం చేసుకున్నప్పుడు దేవాతి దేవుడు నాతో మధ్యరాత్రి వేళ మాట్లాడాడు నీ లాంఛనములతో నీ పునాదులు కడతాను మనుల మానిక రత్నాలతో నీ పునాదులు కడతాను అన్న అన్నప్పుడు అయ్యా ఎలాగ కడతావు ప్రభువ నేను చదువుకున్నది చిన్న చదువే కదా ప్రభువ అని నేను ప్రార్థన చేసుకొని ఏసైనా ఎన్ని బాధలు వచ్చినా మరి అలంకరించుకోమని మా అత్త మామ మరి తిట్టినా కూడా నేను అలంకరించుకోకుండా నా దేవుడు బంగారుపు వీధుల్లో మరి నా కాల క్రింద ఉండే బంగారాన్ని నేను మెడలో వేసుకోనని అలాగే మొండిగా దేవుని వెంబడించేదానిగా శ్రమల్లో కూడా ప్రభు ఆ వాళ్ళ అన్నం పెట్టకపోతే నన్ను ఆదుకయ్యా నాకు ఆకలి లేకుండా చేయి ప్రభు నీ కొరకు మంచి నీళ్లు దాగైనా ఎలాగైనా చచ్చిపోతా కానీ నేను మాత్రం ప్రభు మందిరానికి వెళ్లకుండా ఉండను అలంకరించుకోకుండా ఉంటా ప్రభు మంచి వైరాగ్యము కలిగిన జీవితము సమర్పణ కలిగిన జీవితము నీతి న్యాయములు కలిగిన జీవితము యథార్థమైన జీవితము నిష్కలంకమైన జీవితము ఏ వంకరతనము లేని జీవితమయ్యా నీ సన్నిధిలో నమస్కరించటమే నాకు అలంకరణ ప్రభువ నీ సన్నిధిలో ఆరాధన చేయటమే నాకు అలంకరణ ప్రభువ నీ సన్నిధిలో ప్రభు రక్షణ అనే వస్త్రాన్ని పోగొట్టుకోకుండా నీతి అనే పైబట్టును నేను దాచుకోవటమే ప్రభు ప్రభువ నాకు అలంకరణ ప్రభువ సత్యం అనే దట్టిని నా హృదయానికి కట్టుకోవాలి ప్రభువ నా సత్యాన్ని నా హృదయానికి దయను సత్యమును నా కంఠమునకు హారముగా ఉంచుకుంటాను ప్రభు అని నేను అట్ట ముండిగా జీవించినప్పుడు దేవుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఒక్క పైసా లేకుండా దేవుడు ఉచితంగా ఇచ్చి ఉన్నాడండి రెండు వేల ఏడో సంవత్సరంలో చూడండి ఆయన కుడి చేయి వచ్చి నన్ను ఆదుకుంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవుడు తల్లి గర్భంలో నుంచే అన్నెల కుటుంబంలో నుంచి వచ్చిన నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రజలందరూ మరి అపహాస్యం చేస్తూ ఈమె జీవితం ఇలాగుందేందా అనుకున్నప్పుడు దేవుడే నన్ను ఆదుకున్నాడు దావిదు కూడా అంటున్నాడు నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుందయ్యా అంటున్నాడు దావిదు కూడా రాజయుం కూడా పదిసార్లు సార్లు రోజుకి స్థుతించినప్పుడు నీకు అవకాశం లేదా నువ్వు ప్రార్థన పోవటానికి టైం లేదండి ఎప్పుడు సెల్ ఫోన్లు సీరియల్స్ షికార్లే క్రైస్తవ జీవితం కలిగి ఉండి క్రీస్తుని ఆరాధించుతున్న నీవు విలువైన దానివని నీకు తెలుసా ఆయన రక్తమిచ్చి కొన్నాడని నీకు తెలుసా నేను ఒక పాట రాసుకున్నా నీ రక్తమిచ్చి నన్ను కొన్నావయ్యా నీ పాద సేవయే చేసేదనయ్యా నీ కృప నాకుంటే చాలయ్యా ఏసయ్యా ఏమేలు నాకు కొదు ఉండదు ఆరాధించదను ఆరాధించదను ఆత్మతో సత్యముతో నిన్నే ఆరాధించదను జీవముగాల తండ్రివి నీవేసయ్యా నాకున్నదంతా ఇచ్చి నిన్నే ఆరాధించేదను వేల రూపాయలు నా చేతికి శాలరీ వచ్చినప్పుడయ్యా అనేకమైన ఆత్మలు అనేక మందిని పాతాళంలోనికి వెళ్లకుండా ప్రభు నీ రాజ్యభారాన్ని నేను మోస్తానయ్యా నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు నన్ను ఆదు నువ్వేగా ప్రభు నన్ను పలకరించింది నువ్వేగయ్యా నీ కుడిచే నన్ను నాదుకొంద ప్రభువ నా బలము నా శక్తి నా టాలెంటు నాకు ఇచ్చిన దైవికమైన జ్ఞానము నీ కోసం వాడతా ప్రభువ నాకు ఇచ్చిన ప్రతి రూపాయి నేను తినగా మిగిలింది నీ కోసం ఖర్చు పెడతానని నేను నృదయంలో సమర్పించుకున్నానండి దేవుని ఎదుట ఆయనే నన్ను ఆదుకున్నాడు ఆయనే నన్ను పలకరించాడు ఆయన మాట్లాడే దేవుడు నువ్వు అంటి వెంబడించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నీతో మాట్లాడగలుగుతాడు రెండవదిగా యోహాను స్వార్త ఆరాధ్యాయం అరవై ఆరో ఆ దినాలలో యశు ప్రభువుని సిలువుకు అప్పగించాలని ప్రధాన యాజకులు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ పేతురు దూరము నుండి ఆయనను వెంబడించి ఒక చిన్నపిల్ల యశు ప్రభు ఆ బాధకుల్లో నువ్వు ఒకడివి కదా అని అన్నప్పుడు వాళ్ళకు భయపడి అబద్ధం చెప్పాడండి ఆయనను ఎప్పుడు ఎరగనని అబద్ధం చెప్పాడు దూరం నుండి వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉండారండి దూరం నుండి అంటి అంటనట్లుగా ముట్టి ముట్టనట్లుగా ఏదో భక్తి చేయాలి కాబట్టి మోక్షానికి వెళ్తామని అని భ్రమపడుతున్నారు కానీ భక్తిలో శక్తి ఉండాలని గుర్తుపెట్టుకుంటున్నారా శత్రు బలవంతటి మీద అధికారం ఇచ్చి ఉన్న మన తండ్రి ప్రపంచాన్ని శాసించగలిగిన మన తండ్రి ప్రపంచానికి ఎరువుగా ఏసు రక్తాన్ని చల్లిన మన తండ్రి ఏసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేసిన ఆయనను మనము మరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాలి కానీ అంటి అంటున్నట్లుగా దూరము నుండి వెంబడించేవారిగా మనం ఉండకూడదండి విలువ పెట్టి కొనబడిన వారము ఆయన మనల్ని ప్రత్యేకించబడిన వారముగా ఆయన జనాంగంలో రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు కాబట్టి మరి దూరం నుండి వెంబడించేవారిగా ఆయన ఎరగరని చుట్టాలి ఇంటికి అమ్మా ఏంటమ్మా మీరు మతంలో దిగారుగా అంటే అబ్బే అబ్బాయే మేము మతంలో దిగలేదండి అని చెప్తా ఉంటారు ఎందుకండి యస్యు ప్రభు మరి ప్రపంచానికి దేవుడు ప్రకృతిలో ఉండే ప్రతి ప్రాణి కొట్టి ఆయనకు సాష్టంగా నమస్కారం చేస్తుంది నదులు ఆయనకు చప్పట్లు కొడతని నీకు చేతులు ఇచ్చినప్పుడు కాళ్ళు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టలేవే మంచి గొంతు ఇచ్చినప్పుడు పాట పాడలేవే నీకు మంచి కాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన మార్గంలో నడవలేవే ఆయన వాక్యమును మరి ఆయన త్రోవలో నడిపించలేదని పాదాలను మంచి మార్గములో నడిపించలేదా ఒకనికి సరి అయిన కనబడు మార్గము తొందకు మరణానికి దారి తీసిద్దాను ఇద్దరు భార్యలు కలిగిన వ్యక్తి మరి నేను మంచి విశ్వాసనండి పరలోకానికి వెళ్తానంటే లంచబొండలు వెళ్తారండి వ్యభిచారులు వెళ్తారా చేసే వాళ్ళు వెళ్తారా అపవిత్రులు కామాందులు వెళ్తారా పవిత్రమైన జీవితం అంటి వెంబడించేవారిగా ఉండాలి దూరం నుండి వెంబడిస్తే అబద్ధాలు ఆడతావు ఆయన ఎవరో నాకు తెలియదు అంటావు నలుగురిలో ఒప్పుకోవు పౌలు అంటున్నాడు రాజులు ఎదుట ప్రధాన యాజకుల ఎదుట మంత్రులు ఎదుట దేవాతి దేవుని ఒప్పుకునే అనుభవం నీ దగ్గర ఉందా రాజుల దాకెళ్ళావు నీ ఇంటి వారి చుట్టాల దగ్గర ఒప్పుకోగలుగుతున్నావా అలంకరణ తీసివేయగలుగుతున్నావా దేవుడు నీకు అలంకారంగా రక్షణ అనే వస్త్రాన్ని నీకు తొడిగాడా నీతి అనే పై బట్టను వేశాడ దూరంగా వెంబడించి భ్రమపడితే సాతానుగాడు బ్రహ్మ పడేటట్లు చేసి నువ్వు చేసే భక్తి సరి అయిందని అనుకుంటాడు కానీ మరి నువ్వు పరలోకానికి వెళ్ళమని గుర్తుపెట్టుకో ఏ సయ్య నిన్ను పలకరించడు ఏసయ్య నిన్ను విడిచిపెడతాడు ఆపదల్లో ఆయన కుడిచే నిన్ను ఆదుకోదు గుర్తుపెట్టుకుని మూడవదిగా మూడవదిగా ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వర్చనములు ఆయన గొర్రె పిల్ల వెంబడించేవారిగా మనం ఉండాలి చూడండి ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇంకో మాటను మనం గమనించుకుందాము పద్నాలుగు అధ్యాయము నాలుగో వచ్చినాన్ని వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమున ఎరిగిన వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవున అక్కడికి వెళ్ళ ఆయనను వెంబడితురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథం ఫలంగా ఉండుకై మనుషులలో నుండి కొనబడినవారు హలెలుయ ప్రభు నంది ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుని కొర గొర్రెపిల్ల కొరకును వీరు దేవుని కొరకును గొర్రె గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినవారు మనము ప్రత్యేకించబడిన జనాంగము గొర్రెపిల్ల జనాంగము మన ఏసయ్య గొర్రెపిల్ల లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల మౌనంగా ఉంటుంది ఎన్ని బాధలు వచ్చినా ఆయనను వెంబడించేవారిగా ఎన్ని శ్రమలు వచ్చినా ఏబులాగా మరి రెండింతల ఆశీర్వాదాన్ని దేవుని తిట్టలేదండి అవకాశం వచ్చినా వేసేబైతే గోతిలో వేసినా దిగంబరిగా గోతులు వేసిన అన్నదమ్ములే విడిచిపెట్టిన తల్లిదండ్రులు దూరంగా ఉండ యహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పవిత్రమైన జీవితాన్ని నీతి అనే పైబట్ట అతనికి ఉంది కాబట్టి దేవుడు ఆదుకున్నాడు సరసాలు ఆదుకున్నాడు గోదులు గోతులు ఆదుకున్నాడు వాళ్ళు హింసించినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు ఏసేపుకి కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు మరి పరిశీలిస్తున్నాడని మనం గమనం చేసుకోవాలి ఏసేపు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పప్ తప్పు చేయలేదు కాబట్టి ఏసేబుని ఆ దేశానికి గవర్నర్గా చేశాడు చూడండి గోతులో ఉన్నవాడు గవర్నర్ అయ్యాడు గొర్రెల అయిన దావీదు మహారాజ్ అయినప్పటికీ దానియలు మరి శాసనాన్ని పుట్టించినా కూడా మరి మూడు పొట్ల ప్రాంతం మానలేదండి చాలామంది మాకు బిజీ అండి అని అంటారు కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని దేవుని ఆరాధించే సమయాన్ని కుటుంబ ప్రార్థన ఇంటిలో ఉందా ఎన్ని శ్రమలు వచ్చినా కమ్మగా తింటారు నిద్రపోతారు అలా ఆదివారం అని కూడా గుర్తుకు లేకుండా జీవిస్తూ ఉంటారు గుర్తు పెట్టుకుని అండి క్రైస్తవ బిడ్డలు మనము లోకరక్షకుణ్ణి నమ్ముకున్నాము ప్రపంచంలో ప్రపంచానికి సవాలు విసిరిన వాడు ఎవరో తెలుసా మన ఏసై మాత్రమే పాపాన్ని జయించి చావునే చంపి తిరిగి లేచిన వాడు ఎవరో తెలుసా యశూప్రభు మాత్రమే నాలుగు రోజులు కుళ్ళిపోయిన శవాన్ని లాచన్న లేపిన దేవుడు కరోనాను పోగొట్టలేడండి మాట వినకపోవటం వలన ఈ తెగుళ్ళని గుర్తుపెట్టుకోండి దినాల్లో దుర్దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానముగా ప్రవర్తిస్తూ దైవికమైన జ్ఞానాన్ని పొందుకొని మనము నీతి న్యాయములను అనుసరించి యథార్థంగా జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఉన్నప్పుడు ఆయన కుడిచే మనల్ని ఆదుకుంటుంది గుర్తుపెట్టుకోండి మనము గొర్రెపిల్ల గొర్రెపిల్ల మరి ఆయన నిత్య నిత్యశియోనులు మనల్ని చేర్చుకోవాలంటే మనము అంటి వెంబడించేవారుగా ఉండాలి దూరం నుండి వెంబడించకుండా మరి ఎన్నడూనూ శిశువులు ఆయన ఆహారం పెట్టలేదని మానుకున్నారంట వెంబడించటం మానుకున్నారంట మత వార్త ఇరవై ఆరు యాభై ఎనిమిది వచ్చినములో దూరం నుండి వెంబడించారంట ఆరు అరవై ఆరులో యోహన్ వార్త ఆయన శిష్యులు మరీ ఎన్నడూ వెంబడి బాధలు వస్తే చాలామంది అసలు యేసు ప్రభునే మర్చిపోయేవారిగా ఉంటారు గుర్తుపెట్టుకోండి అంటి వెంబడించాలి కానీ దూరం నుండి వెంబడించటం గారు ఆరోగ్యప్రదమైన ఉపదేశం చెప్పారు అపోస్తుల బోధ చెప్పారని మొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది ఆ గారు మంచోడు కాదని నువ్వు చెప్తున్నావా రేపొద్దున పరలోకం బయట ఉంటావు ఎస్ రాకడ దినాలలో రొమ్ము కొట్టుకొని ఏడ్చే దినాలలో ఉండే నువ్వు ఒక స్టూడెంట్స్ మన్ మంచిగా పాస్ అవ్వాలంటే మంచి మాస్టర్ కావాలండి ఈ జ్ఞానం అంతా తెలిసినప్పుడు మరి పరలోకానికి బావటానికి అపోస్తుల బోధ అవసరం లేదా మంచి బోధ చేసే పాస్టర్ నీకు అవసరం లేదా అలాంటి వారిని వెంబడించకుండా విడిచిపెడతావా ఎస్వి ప్రభుని ఆధీనాలలో ఆయన కఠినమైన బోధకు వెనక్కి వెళ్ళిపోయి ఇక ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదంట అలాంటి వారిగా ఉంటే ఇప్పుడే గుర్తు తెచ్చుకోమ్మా గుర్తు తెచ్చుకయ్యా నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళటానికి ఆరోగ్యప్రదమైన అపోస్తులలో బోధ నీకు అవసరమై ఉన్నది అంటి వెంబడించాలి దూరం నుండి వెంబడించకూడదు పట్టి పట్టనట్లుగా వెంబడించకూడదు మరి ఎన్నడనూ విడిచిపెట్టేవారిగా కాకుండా శ్రమలైన బాధలైన కష్టమైన ఏసైనా వెంబడించేవారిగా ఉండాలని మరి మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట కోరుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా నీ కొందనాలు స్తోత్రాలు నా జీవితాన్ని ప్రభువ నేను వెంబడించినప్పుడు ఆదుకున్న ఉన్నాను మంచి ఉన్నత స్థానంలో ఉంచావు ఉద్యోగాన్ని ఇచ్చావు తండ్రి నాకు ఇచ్చిన సంపాదన అయా నాకు ఇచ్చిన ప్రతి సమయాన్ని ప్రభు నీ ఎదుట పెట్టాలని ప్రభు ఉద్దేశించి ఈ వాక్యాన్ని ప్రభు తండ్రి శుభవార్త ఛానల్లో చెప్పించడానికి సహాయం చేసావు నీ ప్రక్కన జాలర్లను తిప్పుకున్నావయ దీనులను ప్రభువ వదిలిపెట్టవయ్య ఆదుకుంటావు తండ్రి గర్విష్ఠులనునిచ్చి దీనులను ఆదుకొని వాడుకుంటావు ప్రభువ ఈ వాక్యం బిడలందరి హృదయాల్లో ప్రభువ మంచి పొలంలో పడిన విత్తనము వలె చేయమని తండ్రి మీరే ఈ వాక్యానికి ప్రభువ ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యస్సు క్రీస్తు శక్తి కలిగిన అత్యున్నతమైన నామమును అడిగి వేడు కొంచెనాము తండ్రి ఆమెన్